వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా అది సిద్ధులు అనేటువంటి వాళ్ళు ఏంటంటే అభ్యాసం కాకుండా వికాసమే ఆధారపడతారు. కాబట్టి వారు ఆ సిద్ధులైనటువంటి వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేటువంటిది మాత్రం తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇది మనం గమనించాలి. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఎలా ఆచరిస్తారో అది తెలుసుకోవచ్చు. సిద్ధులైనటువంటి వాళ్ళ విషయంలో అలాగా ఇదే విధంగా తెలుసుకోవడం అనేటువంటి సాధ్యం కాదు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మహాత్ములు అలాంటి వాళ్ళ జీవిత విశేషాలని, టైమ్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి మామూలుగా మిగతా వాళ్ళకి వేసినట్టు వేస్తే ఖచ్చితంగా అసలు ఏమాత్రం సరిపోకపోవచ్చు. సరిపోదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసిన మనం చక్రం, జాతక చక్రం వేసినా ఆ జాతక చక్రం వేసేప్పుడు ఎవరి చక్రం వేస్తున్నామో వారు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడు అనేటువంటిది ముందు మనం దాన్ని బట్టి చూసుకోవాలి. వాళ్ళు కేవలం మామూలు భౌతికమైనటువంటి స్థాయిలో మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకి అందులో ఉన్నటువంటిది అంతా అలాగే పనిచేస్తుంది. అంటే ఎన్ని రకాల స్థాయిలను కేటగరైజ్ చేయొచ్చు దీన్ని? అంటే దీన్ని ఫిజికల్ ప్లేన్ అంటే భౌతికమైనటువంటి స్థాయి, తర్వాత మెంటల్ ప్లేన్ అనేటువంటిది, మానసికమైనటువంటిది దాంట్లోనే ఎక్కువ మంది ఉండేటువంటిది, స్పిరిచువల్ ప్లేన్ అంటే ఏమంటే ఆత్మస్థాయి. ఈ మూడు రకాలుగా మనం చూసుకోవచ్చు. ఇందులో మనం జాతక చక్రం వేసి దాని ప్రకారం వాళ్ళ యొక్క ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, తర్వాత ఏ ఇంట ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి ప్రభావం ఏంటి, ఇవన్నీ మనం చేసినటువంటిది వాళ్ళకి మాత్రం భౌతికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటికి మాత్రం అది ఎలా ఉందో అలాగే జరుగుతుంది. నూటికి నూరుపాటు జరుగుతుంది. వీటికి కూడా ఫలానా ఇది జరుగుతుంది, అంటే ఫలానా యాక్సిడెంట్ జరుగుతుంది, అంటే ఫలానా అవుతుంది, అయి తీరుతుంది. కానీ దాని నుంచి మానసికమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే క్రమక్రమంగా ఇవి అలాగే జరిగేటువంటిది, అలా జరగచ్చు కానీ జరగకుండా కూడా ఉండొచ్చు అనేటువంటి దానిలోకి వెళ్తుంది. అప్పుడే ఇంకా ఆత్మస్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. ఆత్మస్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ ప్రభావం అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది వీటి వల్ల వీళ్ళకి ఎలా అవుతుందని చెప్పకూడదు. ఎందుకంటే ఆత్మస్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ గ్రహాలు ఎలా అయితే పనిచేస్తున్నాయో ఆ విధంగానే వీళ్ళు కూడా పనిచేయడం మొదలెడతారు. అంటే వాళ్ళు కూడా ఇతరులలో అందరి కోసం పనిచేయడం, అంటే వాళ్ళ ఇంక వ్యక్తిగతమైనటువంటిది స్థాయి కాదు, అది పర్సనాలిటీ కాదు, ఇండివిజువాలిటీ పర్సనాలిటీ అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అయితే తప్ప అది సోల్ లెవెల్కి, ఆ సోల్ ఆత్మస్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళకి అప్పుడు ఇవన్నీ కూడా చేసి వీళ్ళ నిబంధన వీళ్ళని బంధిస్తాయి, వీళ్ళ ప్రకారం జరుగుతాయని చెప్పడానికి వీలేదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మసమర్పణ చెందినటువంటి వాళ్ళు ఆ వెలుగులో వాళ్ళు మేల్కాంచినటువంటి వాళ్ళు తమ కోసం కాకుండా తమ కోసం. అందుకని వాళ్ళకి ఎప్పుడు వ్యక్తిగతమైనటువంటిది ఏముండదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి జాతకం చూసి మామూలు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి అలా చెప్తే అది పనిచేయదు. మీరు దీన్ని బట్టి మీరు ప్రవర్తన అనేదే ఇంపార్టెంట్ అనేటువంటిది, దాని ద్వారా ఒకవేళ గ్రహాలు మామూలుగా ఈ శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఏ ఫలితాలు ఉన్నాయో వాటిని కూడా దాని ప్రకారం కాకుండా కూడా మలుచుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకోటి కూడా అర్థమవుతున్నది ఏంటంటే అసలు ఎస్ట్రాలజీ అనేటువంటిది అసలు అలా మలుచుకోవడానికే వచ్చిందా? అసలు దాని ప్రయోజనమే అది, లేకపోతే ఎందుకు? ఇప్పుడు
ఇందులో మలుచుకోవడానికి ఏం లేదు, ఇది ఇలాగే ఉంటున్నప్పుడు చూడాల్సిన అవసరం ఏముంది, ఎలాగో జరుగుతుంది. అది జీవితం కూడా స్తబ్దుగా ఉంటుంది అని అంతే ఉంటుంది. జీవితం ఎందుకు ఇచ్చారు అనేది అది ఎలాగంటే, ఎవరన్నా పుట్టాడు అనుకోండి, ఒక శిశువు పుట్టింది అనుకోండి, మనం ఏ జాతక చక్రం వేయకుండా చెప్పగలిగినటువంటిది ఒక విషయం ఉంది. ఏమిటంటే ఎప్పుడో అప్పుడు ఈ శిశువుకి మరణం వస్తుంది అని. కాదు అది చెప్తే వాళ్ళు కోప్పడతారు తప్ప, అది మరి దానికేం జాతక చక్రం వేయక్కర్లేదుగా, క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు, జాతక చక్రం వేయక్కర్లేదు. ఎవరన్నా పుట్టాడంటే వీడు తప్పకుండా పోతాడు అనేటువంటిది ఉంటుంది పెద్ద దాని విషయం. ఆటోమేటిక్గా జరిగేటువంటిది ఇది. అందుకని అలా కాకుండా వాళ్ళ వాళ్ళు మా వచ్చేటువంటిది ఇలా సాధ్యాసాధ్యాలు ఉంటాయి, ఇలా అవ్వడానికి దాన్ని మలుచుకోవడానికి అనేటువంటిది. దాన్నే మాస్టర్ సివి గారు తర్వాత మాస్టర్ సందరం చెప్పారంటే న్యూట్రలైజేషన్ ఆఫ్ కర్మ అన్నారు. అంటే ఏమిటి, ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే మన పూర్వకర్మ ఏదైతే ఉందో, మనం పూర్వం ఏం ఆచరించాం, పూర్వకర్మ అంటే మనం ఏం ఆచరించాం, ఆచరించిన దానిటువంటి ఫలితాలు మనం పొందుతాం, ఆ ఫలితాన్ని ఏ గ్రహం ఎలా ఇస్తుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఆ గ్రహాన్ని ఆ గ్రహాలు మనం ఆచరించిన దాన్ని బట్టి ఆ ఫలితాలు ఇస్తాయి తప్ప వాటికి మన మీద ఇష్టం ఉండే లేదా అనేటువంటి దాంతో అలా ఉండదు. అంటే ఎలాగంటే ఇప్పుడు మనం బ్యాంకులోకి వెళ్ళామనుకోండి, బ్యాంకులోకి వెళ్ళి మనం క్యాష్ డ్రా చేసుకోవాలి, కౌంటర్ దగ్గరికి వెళ్తాం, వెళితే మనం చెక్ రాసే లేకపోతే విత్డ్రాయల్ ఫార్మ్ రాసి ఇస్తాం. అక్కడ ఆ కౌంటర్లో కూర్చున్నటువంటి ఆయన దగ్గర లక్షల కోట్ల క్యాష్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని బట్టి మనకు క్యాష్ ఇస్తారు. కానీ మనకు అలా కాకుండా మనం ఆ కూర్చున్నటువంటి వాడు మన స్నేహితులు అనుకోండి, మనకు ఎక్కువ క్యాష్ ఇస్తాడా? లేకపోతే ఆ కూర్చున్నటువంటి వాడికి మనకి శత్రుత్వం ఉందనుకోండి, వాడిని నీకు ఇవ్వని పొమ్మంటాడా? ఇస్తే వాడు ఉద్యోగం ఓడిపోతుంది. అలా ఇవ్వడానికి అలా చేయడానికి అవ్వదు కదా. అందుకని ఈ గ్రహాలు కూడా మనకు శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది అటువంటిదే. మనం మన అకౌంట్లో ఏముందో దాన్ని మనకు ఇవ్వడం కోసం వస్తుంది. పోస్ట్ మ్యాన్ డ్యూటీ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు శనిదశ శనిమహాదశ నడుస్తుంది అని చెప్పంటారు అనుకోండి, లేకపోతే ఏలినాడు శని నడుస్తుంది అనుకోండి, అమ్మో ఏలినాడు శని నడుస్తుంది అంటే ఏమవుతుంది? ఏలినాడు శని నడుస్తుంది అంటే అమ్మో ఏలినాడు శని మరి రోగాలు వస్తాయి, అప్పులు అవుతాయి, లేకపోతే ఈ ఇబ్బందులు వస్తాయని. ఎందుకు వస్తాయి అంటే రోగం శని అక్కడ రావడం వల్ల వస్తుందా, లేకపోతే అంతకుముందు మనం చేసిన పని వల్ల వస్తుందా? ప్రవర్తనను బట్టి. మన ప్రవర్తనను బట్టి రోగం వస్తుంది. దాన్ని సూచిస్తాడు శని అక్కడ ఆ సమయంలో, అంటే ఏ సమయంలో వస్తున్నటువంటి సూచింపబడుతుంది అక్కడ. అంతకుముందు మనం ప్రవర్తన ఎలా చేసామో దాన్ని బట్టి ఉంటుంది. మనం దొంగతనం చేసామనుకోండి, ఆ దొంగతనం చేసిన తర్వాత వాడు కొన్నాళ్ళు పడుతుంది, వీడు దొంగతనం చేశాడని తెలుసుకుని వాడికి శిక్ష వేసి వాడిని జైల్లో పెట్టడానికి తినుకో. వాడిని జైల్లో పెట్టే సమయానికి గ్రహం చూసి ఈ గ్రహం ఇలా ఉన్నాడు కాబట్టి వాడు జైలుకి వెళ్ళాడు. గ్రహం అని అనుకుంటే వాడు జైలుకి వెళ్ళలేదు, వాడు దొంగతనం చేయడం వల్ల జైలుకి వెళ్ళాడు. దీన్ని బట్టి వాళ్ళ చార్ట్లో ఫలానా గ్రహం ఇన్న ఇంట్లో ఉండడం అనేది కూడా వీళ్ళ ప్రవర్తనను బట్టి అక్కడ ఉండి డిస్ట్రిబ్యూట్ చేయడం తప్ప అంతే. అది వాళ్ళ యొక్క కర్మ, పూర్వకర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవించేయడం అనేటువంటిది, ఎప్పుడు ఏ రకంగా అనుభవం చేస్తారు అనేటువంటిది, అది గ్రహాలు, ఆ గ్రహాలెక్క. అందుకని గ్రహాలు అన్నటువంటి వాళ్ళు కూడా అపాయింట్ చేయబడినటువంటి వాడు అది మనం గుర్తుంచుకోవాలి. అందుకనే మనకి పెద్దలు ఏం చెప్పారంటే, ఈ గ్రహాలలో వీటన్నిటిని కూడా వాళ్ళకి ఇది కాకుండా మనకి వెంకటేశ్వర సుప్రభాతం ఉంది, అందులో ఒక శ్లోకం ఉంది, సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేత దివిషత్ పరిషత్ ప్రధాన త్వద్దాస దాస చర్మావధి దాస దాసాహ అంటాడు వెంకటేశ్వర స్వామిని. వీళ్ళందరూ ఉన్నారే గ్రహాలందరూ కూడా నీ దాసులు వాళ్ళందరూ, కాబట్టి ఆయన మనం శరణు వేయడి ఆయన పూర్తిగా సమర్పణ చెంది మనం ఆ రకంగా ఉంటే ఆయనకి దాసులైనటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు కూడా మనతో చాలా స్నేహభావంతో ఉంటారు. అందుకని వేరే రకంగా ఎందుకు ఉంటారు? గ్రహాల కంటే రామానుగ్రహ బలం ఏమైనా, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, అది గ్రహాల కంటే బలి ఏమైంది కదా. అంటే అర్థం గ్రహాలు చేసినటువంటి ఎంత పాస్ట్ కర్మని వెన్న క్యాన్సర్ మాఫీ చేసేయడం కదా అర్థం, అనుభవింపు చేస్తారు.
వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ మనకి దాన్ని న్యూట్రలైజేషన్ అనేటువంటిది, ఇది అర్థం అవ్వడం మామూలుగా చాలా కష్టం. మాస్టర్ గారు చాలా మనకి ఉదాహరణపూర్వకంగా చూపించారు, అందువల్ల మనకు అర్థమైంది తప్ప, లేకపోతే ఇది అర్థం అవ్వడం ఎంత ఏం గందరగోళం. జ్యోతిష్ శాస్త్రం చక్రం జాతక చక్రం వేసి గుణించేసి వీడికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, వీడికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, లేకపోతే వీడికి ఎప్పుడు రోగం వస్తుంది, ఇది చెప్పడం అంటే అది కాదు. మన పూర్వకర్మ అనేటువంటి దాని వచ్చిన దాన్ని ఎలా దాటచ్చు అది తెలుసుకోవాలి, అది అవకాశం ఉంటుంది. దీన్ని మాస్టర్ గారు ఎలా చూపించారు అని అడుగుతారు అనుకోండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఏమిటంటే ఒకసారి విశాఖపట్నంలో ఒక డిఐజీ గారు ఉండేవారు. ఆయన అక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి సెంట్రల్ జైలు ఉంది, ఆ సెంట్రల్ జైలు లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి విషయాలు చెప్తూ ఉపన్యాసం వచ్చి తర్వాత వాళ్ళకి కూడా మన హోమియోపతి ట్రీట్మెంట్ అది ఇవ్వడానికి ఒక సమావేశం లోపల జైలు లోపల ఏర్పరిచారు. అరే ఎందుకంటే జైలు లోపల ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళని బయటికి ఎలా తీసుకొస్తారు, తీసుకురాలేరు కదా, అందుకని అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి విషయాలు బోధించి వాళ్ళకి రోగాలు ఉంటే వాళ్ళకి రోగ వైద్య సేవ చేసి రావడానికి పిలిచారనమాట. ఎవరిని? గురుగారు, మాస్టర్ గారు రాజమండ్రి. అది కూడా కొంతమంది మనలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళారు. అందరినీ తీసుకెళ్లారంటే అందరినీ తీసుకెళ్ళారు, కొంతమంది నూరా నూరా అని బలం తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. వచ్చేసిన తర్వాత మీకు ఒక విషయం చూపిస్తాను, తమాషా చూపిస్తా అన్నారు. ఎవరెవరైతే ఆ రోజు జైలు లోపలికి వెళ్ళి ఈ కార్యక్రమం కోసం లోపల ఉన్నారో వాళ్ళ జాతకాలు చక్రాలు వేయించి ఆ జాతక చక్రంలో చూస్తే ఆ సమయంలో వీళ్ళు జైలుకి వెళ్ళడం అనేటువంటి జాతకంలో, అంటే ఏమిటి, ఆ జాతకం దీని ప్రకారం ఆ ఉన్నటువంటి గ్రహాలు పూర్వకర్మ వల్ల వాడు అప్పుడు జైలుకి వెళ్ళాలి. ఆ కర్మను ఎలా న్యూట్రలైజ్ అయింది ఇప్పుడు, అంటే కాకుండా వాడు బలవంతాన వాడు తప్పు చేసి దాని ప్రభావం వల్ల వీడు జైలుకి వెళ్ళాలనేటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళంతటి వీళ్ళుగా వాలంటరీగా లోపలికి వెళ్ళి అక్కడ సత్కర్మాచరణ చేసి రావడానికి అవకాశం కల్పించారు. అది మనం ఏంటంటే ఒక గురువుకి కానీ భగవంతుడికి కానీ మనం సర్వసమర్పణ చెందినటువంటి వాడికి ఆ ఉన్నటువంటిది ఎలా న్యూట్రలైజ్ అవుతుంది, మరి అప్పుడు ఆగ్రహ యొక్క ఇదే ఉంటుంది కదా, మరి అలా ఉండేటువంటిది మరి ఎలా మారుతుంది, మరి గ్రహం ప్రకారం ఉన్నటువంటిది మారడానికి వీల్లేదు కదా, అంటే న్యూట్రలైజేషన్ ఆఫ్ కర్మ అన్నారు దీన్ని మాస్టర్స్. మాస్టర్ శ్రీజు గారు కూడా అది చెప్పారు. అందుకని కర్మను తప్పించుకోలేదు కానీ దాన్ని అధిగమించడం అనేటువంటి న్యూట్రలైజేషన్ అంటే అది ఈ రకంగా ఉంటుందని మాస్టర్ గారు ఉదాహరణ పూర్వకంగా చూపించారు. అందరికీ అనుభూతి అయ్యేటట్టు చేశారు, అందరికీ అనుభూతి అయ్యేటట్టు చేశారు. ముద్దాయిలుగా కాకుండా ఆహ్వానితులుగా వెళ్ళచ్చు, జైల్లోకి వెళ్ళాలి ఆ టైంకి. ఆ శని దాని ప్రభావం వల్ల ఆ సమయం జైల్లో వెళ్ళాలి ఖాయం, అది తప్పదు. కానీ ఆ వెళ్ళడం ఎలా వెళ్ళారు, వీళ్ళు వాలంటరీగా వెళ్ళారు, పనిచేశారు, బయటకు వచ్చారు. అది ఎలా ఉంటుందంటే హనుమంతుడు సముద్రం దాటేప్పుడు ఆ సురస ఆవిడ నువ్వు నా నోట్లోంచి లోపల దూరత తప్ప నువ్వు వెళ్ళలేవంది. ఆయన ఏం చేశాడు, సూక్ష్మమైన రూపంలో వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాడు, అయిపోయింది కదా అన్నాడు. అలా ఉంటుంది ఇది న్యూట్రలైజేషన్ అంటే అట్లా ఉంటుంది. అది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అందుకని మాస్టర్ గారు ఉదాహరణపూర్వకంగా చూపించారు, అందుకని చెప్పారు శాస్త్రం అనేటువంటిది అని ఏం చెప్తుందో ఎలా చెప్తుందో దాని అర్థం ఏమిటని. అందుకని జ్యోతిష్ శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా పెద్ద కన్ఫ్యూజన్ అది.